విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మంత్రులు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి బినామీలు వేల కోట్ల రూపాయల భూముల్ని అడ్డగోలుగా భూ యజమానుల మెడ మీద కత్తిపెట్టి దోచుకుంటా ఉన్నారు రాష్ట్రంలో దేశంలో ఎక్కడా జరగనటువంటి ఒప్పందాలు విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నర సంవత్సరాల్లోనే జరుగుతూ ఉన్నాయి గతంలో ఎప్పుడూ కూడా విశాఖపట్నంలో ఇలాంటి భూదందాలు విశాఖపట్నం పుట్టినప్పటి నుంచి కూడా జరగనటువంటి భూదందాలు వైసీపీ భూ మాఫియా వల్ల ఈరోజు విశాఖపట్నంలో అడ్డగోలుగా కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని భూ యజమాని బెదిరించటం బ్లాక్మెయిల్ చేయటం లేకపోతే మీ భూముల్ని ట్వంటీ టూ ఏలో పెడతామనో లేదంటే జోన్లు మారుస్తామనో పెట్టి అతి తక్కువ ధరకి నామినల్ ధరకి ఆ ల్యాండ్స్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని పెద్దలు మొన్ననే ఐదు వేల కోట్ల రూపాయలు దస్పల్లా భూముల్ని ఈ ప్రభుత్వంలో సెకండ్ ప్లేస్లో ఉన్న విజయసాయి రెడ్డి కేసుల్లో ఏ టూగా ఉన్నాడు ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి తన కూతురు పేరు మీద ఐదు వేల కోట్ల రూపాయల దస్పల్ల భూముల్ని ఏ విధంగా కొట్టేశాడో సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టాం మరి నిన్న ఇంకొక వింత ఎక్కడా కూడా ప్రపంచంలో కూడా జరిగి ఉండదు భారతదేశంలో కాదు విశాఖ కోర్మన్న పాలెంలో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంలో భూ యజమాని బెదిరించి భూ యజమాని దగ్గర తొంభై తొంభై శాతం డెవలపర్కి ఒకే ఒక్క శాతం భూ యజమానికి అంటే ఇది రాజస్థాన్ ఎడారులో కూడా ఉన్నది ఇలాంటి ఒప్పందం రాజస్థాన్ ఎడార్లో కూడా ఇలాంటి ఒప్పందాలు జరిగి ఉండవు అటువంటి ఒప్పందం ఎక్కడా లేనటువంటి ఒప్పందం కొన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఒప్పందం వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నర సంవత్సరాల్లోనే ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఎప్పుడన్నా ఈ విధంగా ఈ విధమైనటువంటి ఇలాంటి ఇలాంటి ఒప్పందాలు పక్క రాష్ట్రాల్లో కానీ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడన్నా జరిగినయా దీనికి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి నోరు విప్పాలి ఇవాళ రాష్ట్రంలో నీ అనుచరులు నీ బినామీలు కుంభకోణాలు వేల కోట్ల రూపాయల కుంభకోణాలు రోజుకోటి బయటపడుతూ ఉన్నాయి ముఖ్యంగా విశాఖ నగరంలో నీ ఎంపీ కానీ ప్రస్తుత ఎంపీ ఎంఈవీ కానీ మనటిదాకా ఇన్ఛార్జిగా ఉన్న విజయసాయిరెడ్డి కానీ మంత్రులు కానీ నీ బినామీలు ఏ విధంగా కొట్టేసినాయో అటన్నింటి మీద జగన్మోహన్ రెడ్డి నోరు విప్పాలి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి మీరు మాట్లాడుతూ ఉన్నారు మొన్నే విజయసాయిరెడ్డి దొరికిపోయినటువంటి దొంగ తన సొంత కో కూతురి మీద కూతురి పేరు మీద ఐదు వేల కోట్ల ఆస్తిని ఏ విధంగా కొట్టేశాడో తెలుగుదేశం పార్టీ బయట పెట్టినాక మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి తాను సమర్థించుకుంటా ఉన్నాడు ఏ తప్పు లేదు అంటా ఉన్నాడు ఏ విచారణకైనా సిద్ధం అంటా ఉన్నాడు కాబట్టే మేము జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ వాళ్ళు ఏ తప్పు జరగలేదు అంటున్నారు ధర్మంగానే ధర్మబద్ధంగానే ఇరవై తొమ్మిది శాతం డెవలప్మెంట్ ఐదు వేల కోట్ల ఆస్తిని విజయసాయి రెడ్డి కూతురు పేరు మీద విజయసాయిరెడ్డి కొట్టేసిన దాంట్లో తప్పులే జరగలేదు అంటున్నాడు కాబట్టి దాని మీద సిట్టింగ్ జడ్జితో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి మీ ఎంపీ స్థానిక ఎంపీ ఏదైతే కోరుమన్న పాలెంలో కోట్ల రూపాయల ఆస్తిని లక్షల స్క్వేర్ ఫీటు కన్స్ట్రక్షన్ చేస్తూ వన్ పర్సెంటే భూ యజమానికి ఇస్తూ ఏదైతే కొట్టేస్తా ఉన్నాడో దాని మీద కూడా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించింది ఏ కాదు నీ లిస్టు చదువుతాం వైసీపీ నాయకులు ఏ విధంగా భూములు కొట్టేశారు ఎన్ని భూములు కొట్టేశారో నలభై వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని నలభై వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్లు ఉన్నాయి ఆధారాలతో సహా సర్వే నెంబర్లతో సహా ఓళ్ల పేర్లతో సహా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ బయట పెట్టాం దీని మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారం జరిపించండి మా ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్షియల్ క్యాపిటల్గా టాప్ టెన్లో లో భారతదేశంలో ఉన్నటువంటి విశాఖపట్నంకి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి పదంలో మరింతగా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తే ఈరోజు విశాఖపట్నాన్ని ఒక కబ్జా సిటీగా ఒక సెటిల్మెంట్కి అడ్డాగా ఒక క్రైమ్ సిటీగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు మార్చేశారు తెలుగుదేశం ప్రభుత్వం ఫైనాన్షియల్ సిటీగా అయితే వీళ్ళు వాళ్ళ క్రైమ్ సిటీగా విశాఖపట్నాన్ని మార్చేశారు గోలుగా భూములు కొట్టేస్తా ఉన్నారు ఎవరంటే మెడ మీద కత్తి పెట్టి అగ్రిమెంట్లు చేయించుకుంటా ఉన్నారు వన్ పర్సెంట్కి ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా భూ యజమానికి వన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ డెవలప్మెంట్కి డెవలపర్కి ఇచ్చేటటువంటి అగ్రిమెంటు ఎవరైనా చూశారా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అంటే ఇది ఒక నూతనటువంటి నూతన విధానంతో క్రైమ్ చేస్తూ ఉన్నారు క్రైమ్ సిటీగా విశాఖపట్నంలో భూ యజమాన్ బెదిరిస్తూ అక్కడ విలువైనటువంటి స్థలాల్ని కొట్టేస్తా ఉన్నారు కోర్మన్నపాలెంలో ఎంపీ కొట్టేశాడు దస్మల్లా భూముల్లో ఐదు వేల కోట్ల విలువైనటువంటి భూముల్ని విజయసాయి రెడ్డి కొట్టేశాడు ఇంకా మధురవాడ ఎన్సిసి భూముల్ని ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసి ఎన్సిసి భూముల్ని తాడేపల్లికి చెందినటువంటి తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే గొట్టు సత్యనారాయణ ప్రస్తుతం మంత్రి వాళ్ళ తమ్ముడి పేరు మీద ఎన్సిసి భూముల్ని జగన్ బినామీగా ఉన్నటువంటి అతని పేరు మీద మార్చేశారు దాన్ని కొట్టేశారు ఎన్సిసి భూములు ఐదు వందల కోట్ల రూపాయల విలువ చేసే మధురవాడలోని భూముల్ని దాన్ని కొట్టేశారు ఇంతేకాదు డేటా సెంటర్కి గత ప్రభుత్వంలో కేటాయించినటువంటి భూములు ఆరు వందల కోట్ల రూపాయల నూట ముప్పై ఎకరాల భూముల్ని డేటా సెంటర్కి కేటాయిస్తే దాన్ని కూడా వైసీపీ భూ గద్దల చూపుపడి అది కూడా మాయమైపోతూ ఉంది ఇంటిని సంఘటనలు జరుగుతూ ఉంటే తాడేపల్లిని ఒక తాడేపల్లికి వినపడతలేదా తాడేపలికి కనపడతా లేదా జగన్మోహన్ రెడ్డికి నేను ఉన్నాను నేను విన్నాను నేను కన్నాను నేను చూశాను అని అన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇవాళ మీ నాయకులు నీ బినామీలు చేస్తున్నటువంటి భూ అక్రమణలు భూ దందాలు భూ భూమాఫియా కనపడతలేదా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా అడుగుతూ ఉన్నాం అంతేకాదు గంగవరంలో ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే గంగవరం పోర్టుని ఆరు వందల కోట్లకి కమిషన్లు తీసుకుని ఇచ్చేశారు ఇది వాస్తవా కాదా అంతేకాదు గతంలో గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హైగ్రీవ వృద్ధాశ్రమం కోసం ఇచ్చినటువంటి నాలుగు వందల కోట్ల రూపాయలు విలువ చేసే రిషికొండ దగ్గర ఉన్నటువంటి భూముల్ని దాన్ని అంటే వృద్ధులు లేదు బడి లేదు గుడి లేదు కొండ లేదు గుట్ట లేదు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూ అక్రమణదారులు భూ మాఫియాదారులు విశాఖపట్నం మీద ఏ విధంగా దోచుకుంటా ఉన్నారు ఇవన్నీ నిజమా కాదా మేము చెప్పినాయి దీని మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జి దేత కమిటీ అయ్యండి దీంట్లో వాస్తవాలు తేల్చండి మేము చూపిస్తున్నటువంటి ఆధారాల మీద మీకు నీతి నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే మేము చెప్పిన దాంట్లో ఏమైనా అసత్యాలు ఉంటే మీ ఎంపీ కొట్టేసిన కోర్మన్న పాలెం భూమి మీదే విచారణ చేయండి మీ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు పేరు మీద కొట్టేసిన ఐదు వేల కోట్ల రూపాయలు భూముల మీద చారణ చేయండి దస్పల్లా భూముల మీద మధురవాడలో ఎన్సిసి ఐదు వందల కోట్ల రూపాయల భూములు మంత్రి కొట్టు సత్యనారాయణ తమ్ముడు పేరు మీద కొట్టేసినటువంటి ఐదు వందల కోట్ల రూపాయల భూముల మీద ఇచ్చి విచారణ చేయండి మధురవాడలో డేటా సెంటర్కి ఇచ్చినటువంటి ఆరు వందల కోట్ల రూపాయల భూముల మీద విచారణకు ఆదేశించండి హైగ్రీవ ఉద్ధాశ్రమంలో ఏదైతే నాలుగు వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కొట్టేశారో దాని మీద నా కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంతేకాదు అద్భుతమైనటువంటి బే పార్క్ అని ఒక నేచురల్ నేచర్ క్యూర్ సెంటర్ని ఏర్పాటు చేస్తే దాన్ని ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసే బే పార్కును కొట్టేశారు జగన్మోహన్ రెడ్డి బినామీలు బే పార్కులో ఉన్నారు రాడిసన్ హోటల్ను కొట్టేశారు ఇంకా భీములి బీచ్ రోడ్లో నేరళ్ల వలస వంద ఎకరాల భూమిని దాన్ని కూడా కొట్టేసినటువంటి భూ బకాసూర్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అనుచరులుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి బినామీలే ఈ భూమాఫియాలో భాగస్థులు దీనికేనా మీరు విశాఖపట్నాన్ని క్యాపిటల్ సిటీ కంటా ఉన్నారు దీనికి సమాధానం చెప్పని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ విజయసాయి రెడ్డి ఒప్పుకున్నాడు దసల్లా భూములు నా కూతురు పేరు మీదే కొన్నాను అని నీ ఎంపీ ఒక్క శాతానికే డెవలప్మెంట్ తీసుకొని కోర్మన్న పాలంలో భూములు కొట్టేశాడు నీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఎన్సిసి భూములు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు విలువ భూములు అతను కొట్టేశాడు అట్లాగే డేటా సెంటర్ భూములు కొట్టేశారు హైగ్రేవాలో కొట్టేశారు ఇట్లన్నింటి మీద ఏదైతే మీడియాలో వచ్చినాయో ఏదైతే మేము ఆధారాలతో సహా ఈరోజు చెప్తున్నామో ఈ భూముల మీద ఏ విచారణకైనా సిద్ధమని మీ విజయసాయి రెడ్డి సిబిఐ విచారణ చేసుకోండి ఎఫ్బీఐ విచారణ చేసుకోండి సొల్లు కబుర్లు చెప్పటం కాదు మీకు చిత్తశుద్ధి ఉంటే విచారణ హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించమని డిమాండ్ చేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో విశాఖపట్నానికి వేల కోట్లు ఖర్చు పెట్టి ఫైనాన్షియల్ క్యాపిటల్గా దాన్ని తీర్చిదిద్దాలని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తపనబడితే మీరు వాళ్ళ సెటిల్మెంట్ సిటీగా కబ్జాలకి అడ్డాగా క్రైమ్ సిటీగా విశాఖపట్నాన్ని వైసీపీ వచ్చినాక అధికారంలోకి వచ్చినాక ఈ మూడున్నర సంవత్సరాల్లో మార్చేసింది నలభై వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇప్పటికీ కొట్టేశారు నలభై వేల కోట్ల ఆస్తులు విశాఖలో మేధావులు మాట్లాడాలి దీని మీద ఏంటి కుంభకోణాలు గతంలో ఎప్పుడైనా జరిగినాయా ఏ ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే విశాఖపట్నం పుట్టినప్పటి నుంచి ఈ విధమైనటువంటి ఒప్పందాలు వన్ పర్సెంట్కి లక్షల స్క్వేర్ ఫీట్ తో కన్స్ట్రక్షన్ చేస్తూ భూ యజమానికి వన్ పర్సెంటు వైసీపీ ఎంపీకి తొంభై తొమ్మిది పర్సెంట్ ఈ ఒప్పందం ఎక్కడన్నా ఉందా ఐదు వేల కోట్ల ఆస్తులో దా భూముల్లో మూడు వందల కోట్లు కూడా ల్యాండ్ ఓనర్స్కి లేవు మొత్తం విజయసాయిరెడ్డి కూతురుకి విజయసాయిరెడ్డి కుటుంబానికి కొట్టేసినటువంటి ఒప్పందాలు ఎక్కడైనా జరిగినాయా లోపాయి గారిగా నలభై వేల కోట్ల ఆస్తులు కొట్టేసినటువంటి సంఘటనలు ఎప్పుడున్నా విశాఖపట్నంలో జరిగినాయేమో విశాఖపట్నంలో ప్రజలు ఆలోచించాలి మేధావులు ఆలోచించాలి ఇవాళ వైసీపీ చేస్తున్నటువంటి భూ అక్రమ దందాలు రాష్ట్రంలో మేధావులు ప్రజల్ని నివ్వేరపోతూ ఉన్నాయి ఈ కుంభకోణాలన్నింటి మీద విచారణ చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే మాటల్లో కాదు ప్రెస్ మీట్లలో మాట్లాడటం కాదు మీ దగ్గర అవినీతి డబ్బు ఉందని ఛానల్లో పెడతామని సవాలు చేయటం కాదు జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రిగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీతి నిజాయితీ ఉంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశాలు లేవు ఈ అక్రమాలు కూడా సమగ్రమైనటువంటి విచారణకి జరగాలి వాస్తవాలంటో ప్రజలకు తెలియాలి మీ భూదందాల మీద తెలుగుదేశం పార్టీ న్యాయపరమైనటువంటి పోరాటానికి కూడా ముందుకెళ్తాం న్యాయపరంగా కూడా న్యాయ న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం మీరు క్రైమ్ సిటీగా విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తా ఉన్నారు సెటిల్మెంట్ సిటీగా విశాఖపట్నాన్ని బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తున్నారు క్రైమ్ అడ్డాగా మార్చేశారు ఇవాళ విశాఖ బ్రాండ్ ఇమేజ్ పోతూ ఉంది వైసీపీ నాయకులు వైసీపీ మంత్రులు వైసీపీ ఎంపీలు గుంపులు గుంపులుగా మందలు మందలుగా పడి భూ యజమానుల మెడ మీద కత్తి పెట్టి వాళ్ళ చేత ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు ఈ ఒప్పందాలన్నిటి మీద నిగ్గుని తేల్చాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి వీళ్ళ నిజస్వరూపాలన్నీ కూడా బయటకు వస్తాయి కాబట్టే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విచారణకు అని డిమాండ్ చేస్తా ఉన్నాం